పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి వీక్షకులకు సుస్వాగతం. ప్రియ విశ్వాసులారా, ఈనాడు మనం ఈనాటి పఠనాలపై ధ్యానించుకుందాం. గరుడ పక్షులు ఎత్తైన శిఖరం మీద కూర్చుంటాయి. ఎందుకు? ఆకాశం చేరుకోవాలనా, లేదా నక్షత్రాలను అందుకోవాలనా? కాదు, ఆ పక్షి అంత ఎత్తుకు పోయినా తన కళ్ళన్నీ చంపబడే చిన్న చిన్న జంతువుల మీదే ఉంటాయి. ఆకాశంలో విహరించాలన్న కోరిక లేదు. జంతువుల మాంసం మీద ఆశ వాటిని అంత మీదకు తీసుకువెళ్తుంది. ఓ విధంగా వంచకుడు ఈ గరుడ పక్షిని పోలి ఉన్నాడు. వంచన అది ఓ ఆకారం. మనం నలుగురికి పవిత్ర విషయాల మీద బోధించేటప్పుడు మనం పవిత్రంగా కనపడతాము. మరి మనం బోధించే విషయాలను మన హృదయం ఆలింగనం చేయకపోతే మనం వంచకులమే. వంచకులలో అంతరంగానికి బాహ్య చర్యలకు మధ్య ఘర్షణ ఉంటుంది. పునీత పౌలు గారు తను ఎంత చిత్తశుద్ధితో సువార్తను బోధించాడో తెస్సలోనికా ప్రజలకు వివరిస్తున్నాడు. పునీత పౌలు గారు ప్రజలను హెచ్చరిస్తూ ప్రోత్సహిస్తూ విశ్వాసులు దేవునికి మహిమకరంగా జీవించునట్లుగా సువార్తను బోధించాడు. దేవుని సందేశమును ప్రజలు స్వీకరించి సత్క్రియలు చేస్తున్నందులకు పునీత పౌలు గారు వారిని అభినందిస్తున్నారు. దానికి భిన్నంగా నేటి సువార్తలో ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు సున్నం కొట్టిన సమాధుల వలె ఉన్నారు. ఎక్కడ చూసినను ఎన్నెన్నో అక్రమాలు, అబద్ధాలు, మోసాలు జరుగుచున్నవి. చూచుటకు వారు మంచిగా ఉన్నను వారి ఆలోచనలు మాత్రం దుర్భరం. మేడి పండు చూడ మేలిమయ్యుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న సామెత ప్రకారం మేడి పండు పైకి చక్కగా కనిపించినప్పటికీ దానిలో పురుగులుండే అవకాశం ఉంది. అలాగే అంతా మోసంగా జీవిస్తున్న ఈ సమాజమును చూసి క్రీస్తు ప్రభువు కలత చెందారు. బయటికి అందరికీ కనిపిస్తున్నట్లుగా నీతిమంతమైన జీవితము, లోపల దేవుని ఆలోచనలకు ఆజ్ఞలకు విరుద్ధమైన దుర్గంధముతో నిండియున్న జీవితము, ఇటువంటి వాళ్ళందరినీ ప్రభువు హెచ్చరిస్తున్నారు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనదియూ కొదవ కాదు అన్న సూక్తి ప్రకారం మంచి కార్యాలను నిర్మలమైన మనస్సుతో పవిత్ర హృదయంతో చేయాలి. అందుకే ప్రభువు పలుకుచున్నారు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని. మరి మనందరం దేవుని బిడ్డలుగా క్రీస్తుకు అనుసరులంగా జీవించే జీవితం, చేసే ప్రతి సేవ, ఆలోచించే ప్రతి ఆలోచన దైవరాజ్య స్థాపనకు సహకరించేలా ఉండాలి. మనందరం దైవరాజ్యమునకు అర్హులం కాగలిగి ఉండాలి. అందుకొరకై ప్రయత్నిస్తూ ప్రార్థిస్తూ దేవుని బాటలో ముందుకు సాగుదాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.